నేను జిఆర్ మహర్షి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాల గురించి ఒకసారి చర్చించుకుందాం. ఆయన ఎందుకో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంది. ఆయన మాటలు చూస్తే ఆయన ఏదో ఆత్మవిశ్వాసము లోపించిన వ్యక్తిగా, అంటే రేపొద్దున ఒకవేళ ఓడిపోతే తన పరిస్థితి ఏంటి అని ఒక తికమకగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్ని మనం ఒకసారి మాడుకుంటే ఆయన ఏమంటారంటే, తెలుగుదేశం ప్రభంజనం వీస్తోంది అంటున్నారు, రెండు జనసేనతో కలిసి పోటీ చేస్తాం అంటున్నారు, బీజేపీ పొత్తులకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు అంటున్నారు. ఇది కాకుండా అప్పుడు ఏమి మాకు బీజేపీతో గొడవలు లేవు, ఏదో స్పెషల్ స్టేటస్ విషయం తప్ప అన్నారు. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే, మోదీ చాలా ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఆయన చాలా దార్శనికుడు, విజనరీ, ఆయన వల్ల మా ప్రపంచంలో మనకు మామూలుగా గుర్తింపు లేదు, ఇవన్నీ నిన్న మాట్లాడారు. సరే, అవన్నీ ఒక్కొక్కదాన్ని మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, తెలుగుదేశం ప్రభంజనం వీస్తుంది అని ఆయన అంటున్నారు. ఓకే, ఆయన చెప్పిన మాటలే నిజం అనుకుందాం కాసేపు. తెలుగుదేశం ప్రభంజనమే నిజంగా వీస్తూ ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన జనసేనతో ఎందుకు పొత్తుకు వెళతారు ఓట్లు చీలకుండా ఉండడానికి అని ఆయన అంటారు. అంటే తెలుగుదేశం ప్రపంచం వీచేదే నిజమైతే జనసేన కాదు, ఇంకెవరు పోటీ చేసినా సరే తెలుగుదేశం బంపర్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయాలి కదా. అంటే గవర్నమెంట్ లేకి మీరు కొంతమంది, అంటే జనసేన సహాయంతో మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది, తెలుగుదేశం ప్రపంచం లేదనే కదా దాని అర్థము. లేదంటే తెలుగుదేశం ప్రపంచము అనే ఒక పిక్చర్ ఇవ్వడం వల్ల రేపు జనసేనకి బార్గెనింగ్ కెపాసిటీ, అంటే ఆల్రెడీ తెలుగుదేశం ప్రభంజనం వీస్తూ ఉంది, ఇప్పుడు జనసేన వాళ్ళు మీరు వచ్చినా రాకపోయినా మాకు వచ్చి నష్టమేమీ లేదు, ఏదో మీరు వస్తామంటే ఓకే మిమ్మల్ని కలుపుకొని పోతాము, ఒక 10-20 సీట్లు ఇస్తాము, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అనే మూడ్ క్రియేట్ చేయడానికే, ఇది మనకు తెలియదు. అంటే చంద్రబాబు ఏం ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనేది అంత సులభంగా అర్థం కాదు ఎవరికి. ఆయన ఎక్కువ విజనరీ, తనకు తాను చాలా చాణక్యుడు అనుకోవడం వల్ల చాలాసార్లు దెబ్బతిన్నారు ఆయన. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకోటి, బీజేపీకి ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు, అది చాలా క్లారిటీ. పోయినసారి ఓట్ల శాతం తీసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చిందో తెలుసు. మరి బీజేపీతో పొత్తుకు ఎందుకు ఈయన తహతహ అంటున్నారు, అంటే మోదీ, అంటే సెంట్రల్ గవర్నమెంటు ఇతనికి అనుకూలంగా ఉంటే రేపు ఎన్నికల్లో అనువుగా ఉంటుందని ఒక భావన, లేకపోతే మళ్ళీ కూడా మోదీ ఈసారి వస్తారు అనే క్లారిటీ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మనం బాగా ఉందామనే ఆలోచన. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకున్న ముగ్గురు కూడా బీజేపీకి సపోర్టర్స్, ఈయన పార్టీలో మనుషులంతా కూడా బీజేపీలో ఆల్రెడీ చేరిపోయి కీలకమైన స్థానాల్లో ఏదో ఉన్నట్టుగా మనకు ఒక బిల్డప్గా కనిపిస్తూ ఉంది. అంతా జరుగుతుంది కదా. ఈయన ప్రవేశపెట్టిన సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా ఇదంతా బీజేపీ అలయన్స్ని సెట్ చేయలేకపోతున్నారు. అంటే దానికి ఏమిటంటే, బీజేపీకి ఏ కొశానా కూడా ఈయన మీద నమ్మకం లేదు. అదేవిధంగా ఇప్పుడు పురంధేశ్వరి గారిని బీజేపీ అధ్యక్షురాలు చేశారు. పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలే, బీజేపీని విజయపథాన నడిపిస్తారు అని ఎవరైనా నమ్ముతున్నారా? కనీసం బీజేపీలో వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నారా? బీజేపీకి ఏ రకంగా అయినా సరే ఎవరితో అలయన్స్ పెట్టుకున్నా అది వాళ్ళకి బలమే కానీ బలహీనత కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బలమే లేదు కాబట్టి. అయినా సరే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభంజనం వీస్తూ ఉంది, జనసేనతో కలిపితే వీళ్ళు ఏదో చేసేస్తారు అనేది ఒక పిక్చరే నిజమైతే, మరి బీజేపీ వాళ్ళు అంటీ అంటున్నట్టు దూరం దూరంగా ఎందుకున్నారు? మరి వాళ్ళు వచ్చి వీళ్ళని కౌగిలించుకోవాలి కదా, అరే బాబు మేము వస్తాం, మాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మీ అలయన్స్, మీటన్నిటి ప్రభావంతో మీ ప్రభంజనం ఆల్రెడీ ఉంది కాబట్టి మీ ప్రభంజనంతో మేము కూడా కొన్ని సీట్లు గెలిచిపోతాము, ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో మేము పాగా వేస్తాము, మాకు సీట్లు వస్తాయని అనాలి కదా. వాళ్ళు ఏమన్నా అనడం లేదు, అనకపోగా వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము అని. సరే, ఇంకో విషయం ఏంటంటే, స్పెషల్ స్టేటస్ తప్ప మాకు బీజేపీతో ఏ విభేదాలు లేవని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. స్పెషల్ స్టేటస్ ఏమిటి విభేదం? మీరు 5 ఏళ్ళ నుండి ఏమి స్పెషల్ స్టేటస్ సాధించారు? మీరు బీజేపీతో కలిసిపోయి వాళ్ళ గవర్నమెంట్లో మీరు ఒక భాగమైనట్టుగా ఉన్నారే తప్ప మీరేమి పోరాటాలు ఉద్యమాలు చేసి స్పెషల్ స్టేటస్ కోసమేం పోరాటలేదు కదా. ఏమీ చేయకుండా లాస్ట్ మినిట్లో ఆయన ఓడిపోతాడు, మోదీ గవర్నమెంట్ ఈసారి రాదు, ఏదో నెగిటివిటీ ఉంది అని పిచ్చి పిచ్చి సర్వేలు అన్నీ నమ్ముకొని ఆ సర్వేల ఆధారంగా మీరు బీజేపీని వ్యతిరేకించి ఇది స్పెషల్ స్టేటస్ అనేదాన్ని అటు ముందుకు దోశారు. అది అందరికీ తెలుసు.
మీరు కాంగ్రెస్తో మిలాకతే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఫామ్ అయితే మనము బ్రహ్మాండంగా ఉంటుంది, ఈసారి మోదీ పని అయిపోయింది అని డిసైడ్ అయ్యారు. అయితే అది జరగకుండా ఏమైందంటే మీ సర్వేలన్నీ ఇప్పుడు ఎట్లయితే తెలుగుదేశం ప్రపంచం వీస్తుంది అని మీరు సర్వేలు అనుకుంటున్నారో అలాగే మోదీ ఓడిపోతాడు గతంలోనే సర్వేని మీరు నమ్మడం వల్ల మొత్తంగా ఫినిష్ అయిపోయారు. కాబట్టి మోదీతో ఎందుకు పెట్టుకోవడము ఈసారి ఆయన ఉంటే, ఆయన ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉంటే వైసీపీ వాళ్ళు ఏదైనా రెచ్చిపోతారేమో, వైసీపీ వాళ్ళు ఏదైనా పోలీసులు వీళ్ళ సహాయంతో మనల్ని ఏమైనా దెబ్బతీస్తారేమో, ఇలా ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి ఆయనకి. పోలీసుల సహాయంతో ఎవరైనా ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా? అలాగే అదే నిజమైతే ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. ఎందుకంటే అధికార పక్షానికి పోలీసులు ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి. కర్ణాటకలో మరి బీజేపీ ఈజీగా గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయలేకపోయింది, చిచ్చుకు ఎందుకు ఓడిపోయింది? కాబట్టి ఇవన్నీ ఈయన అపోహలు, ఈయన భ్రమలన్నీ. ఇది కాకుండా ఈయన ఏమంటాడంటే మోదీకి సంబంధించి ఓని పొగుడుతూ ఉన్నాడు. ఈయనే కదా గత ఎన్నికల్లో మోదీని తిట్టింది, మోదీ ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని. గతంలో ఈయన గుజరాత్ సీఎంగా ఆయన మోదీ ఉన్నప్పుడు కూడా ఎన్ని తిట్లు తిట్టాడు ఈయన, అవన్నీ ఈయన మర్చిపోతాడు, కన్వీనియంట్గా మర్చిపోయి ఇప్పుడు మోదీతో దేశము ముందుకెళ్ళిపోయి. ఎందుకు ఇవన్నీ అంటున్నాడంటే నెక్స్ట్ టైము బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రకరకాల కూటములు కలుపుకొని అది అధికారంలోకి వచ్చే అవకాశం కంపారిటివ్లీ తక్కువ ఉంది. కాబట్టి ఈయన మళ్ళీ మోదీని ఇప్పుడు పొగుడుతూ ఉన్నాడు. తెలుగుదేశం నాయకుడిగా ఆయన తనకు తాను చాణక్యుడు అనుకుంటూ ఆయన ఏం మాడుతున్నాడో ఆయనకే తెలియని పరిస్థితుల్లో చిక్కుకొని ఏదంటే అది మాడుతున్నాడు ఆయన. ఈ ప్రపంచనము ఆయన చెప్తున్న ప్రపంచనమే నిజమైతే ఆయన చాలా కాన్ఫిడెంట్గా, లేదు నేనే అధికారంలోకి వస్తాను, నాకు ఎవరితో పొత్తులు లేవు, ఒకవేళ పొత్తులు ఉన్నా కూడా నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి తప్ప వాళ్ళు చెప్పినట్టు నేను వినే పరిస్థితి లేదు అనే అంత మూడ్ ఉండాలి ఆయనకి. ఆయన సహజ లక్షణం అది, అలా ఉంటారు ఆయన. నిజంగా ఈయన చెప్పిన ప్రపంచనమే నిజమైతే కానీ ఆయన ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కోసం అర్రులు దాచడము, జనసేన పార్టీ కోసం కలుపుకొని పోతా అనడం, మరి ఈయన కలుపుకొని పోతా అనే మాటే నిజమైతే ఆయన ఎందుకు నేను ముఖ్యమంత్రిని అవుతా మన పార్టీ అధికారం లేకొస్తే నేను ముఖ్యమంత్రిని అవుతా అంటున్నాడు? మరి ఎలా అవుతారు ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు ఏడన్నా ఉన్నాయా? ఈ దేశంలో ఉండే అవకాశమే లేదు కదా, ఎవరో ఒకరే ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఆయన లెక్కల ప్రకారం జనసేనకు ప్రభంజనం వీస్తూ ఉంది, ఈయన లెక్కల ప్రకారం తెలుగుదేశానికి ప్రభంజనం వీస్తూ ఉంది. మధ్యలో బీజేపీ కూల్గా ఉంది, జనసేనతో సన్నిహితంగా ఉన్నట్టే ఉంది. కానీ యా జనసేన టీడీపీ కలిసిపోతే ఎస్ మిరిద్దరు కలిసిపోండి, నేను మూడో వాడిగా నేను వస్తాను, మీతో మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటామని బీజేపీ అనడం లేదు. వైసీపీ వాళ్ళని లేదు, వైసీపీ ప్రభుత్వం అది చేస్తూ ఉంది, ఇది చేస్తూ ఉంది, మేము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమని కూడా బీజేపీ అనడం లేదు. వాళ్ళు చాలా కూల్గా జోడు గుర్రాల స్వారీ అంటారే అలా చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా గందరగోళంగా కన్ఫ్యూజన్గా రాజకీయ ప్రకటనలు చేస్తూ ఆయనకు తనకు తానే ఈ ఒక గందరగోళంలో చిక్కున్నట్టుగా అనిపిస్తుంది మనకు. థ్యాంక్ యూ.